నమస్తే ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈరోజు ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే టీడీపీ కావాలని కాళ్ళ వేళ్ళబడి సిబిఎన్ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో అని చెప్పేసి మేకపాటి రాజ్ అన్నారు సార్ ఏ కాంటాక్స్లో ఈవడొచ్చేది అసలు ఈవెన్ లొకేషన్కి కూడా సోమరి అని చెప్పేసి కూడా అన్నారు ఓడిపోతున్నాం అనే ఆలోచన వచ్చిన తర్వాత చాలామందికి చిన్న మెదడు చితికిపోయిందేమో చాలామంది చాలా అంటే ఆయన స్థాయికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారంటే రాజమోహన్ రెడ్డి గారంటే ఒకరోజు ఆయన నెల్లూరు జిల్లాని శాసించాడు ఈరోజు పరిస్థితి వాళ్ళ అబ్బాయి శాసనసభ స్థాయికి దిగదాచ్చింది ఆ పార్టీ కాబట్టి ఆయన ఆ ఆలోచన తట్టుకోలేకపోతున్నాడు ముందుగా రెండోది ఇప్పుడు ఓడిపోబోతున్నారు అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది నెల్లూరు జిల్లా జిల్లాకి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఓడిపోతుంది వీళ్ళందరికీ ప్రజాదరణ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు ఒక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కాళ్ళ ఏలాబడి పొత్తు తెచ్చుకున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరు ఈ ఐదు సంవత్సరాల నుంచి కావచ్చు లేకపోతే ఈ పది సంవత్సరాల నుంచి కావచ్చు బయట ఉండి ఎవరి దగ్గర కాళ్ళ ఏలాబడి తిరుపతి వస్తే ప్రధానమంత్రి గారు కాళ్ళ మీద పడబోయింది ఎవరు ఈ పది సంవత్సరాల నుంచి మరి ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మరి అప్పులు తీసుకోవడం కోసం కావచ్చు లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళకు ఉన్నటువంటి వారి మీద ఉన్న నేరానికి సంబంధించిన అభియోగాల గురించి మాత్రం ఎలాంటి పురోగతి సాధించకుండా ఉండటం కోసం ఎవరేం చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది కదా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ పొత్తు అనేది ఈరోజు కాదు కదా పంతొమ్మిది వందల ఎనభై నుంచి మొదలయ్యి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మొదలై రెండు వేల నాలుగు వరకు కొనసాగింది రెండు వేల పద్నాలుగులో మొదలై రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగింది కదా పద్దెనిమిది వరకు ఇవాళయితే కొత్త ఏమీ కాదు కదా మరి అప్పుడు కూడా కాడు పట్టుకుంటేనే వాళ్ళు పొత్తులు అంగీకరించారా అంటే అలాంటి పెద్ద మనిషి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అద్భులో పెట్టుకుని మాట్లాడుకుంటే ఆయనకి గౌరవం పెరిగిద్ది ఇప్పుడు వీళ్ళకి వచ్చిన నష్టమే లేదు ఆయన మాట్లాడినందువల్ల ఇక లోకేష్ బాబు గారి గురించి పాదయాత్ర చేస్తూ గురువారం హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ సోమవారం వచ్చి జా కలిసి పాదయాత్ర చేసింది ఎవరు విశ్రాంతి తీసుకుంది ఎవరు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఏదన్నా అంటే తారకరత్న గారు సరిపోయిన సందర్భంగా అలాగే మహానాడు సందర్భంగా వాళ్ళ నాన్నగారు కారాగారంలో వెళ్ళిన సందర్భంగా తప్ప ఒక్కరోజు కూడా వానైనా ఎండైనా విరామం తీసుకోకుండా పాదయాత్ర చేసిన వ్యక్తిని సోమరిపోతా అంటే మీ వయసుకు తగ్గ మాట్లా మీరు మాట్లాడేది ఆలోచించుకోవాలి కదా ఈరోజు అదే సోమరిపోతని మీరు భావిస్తున్న వ్యక్తి ఈరోజు ఎర్ర పుస్తకం పట్టుకొని ఎవరెవరు ఈ ఐదు సంవత్సరాల్లో దోపిడీలు ఎవరు చేశారు దొంగతనాలు ఎవరు చేశారు హత్యలు ఎవరు చేశారు వాళ్ళని ఎవరు ప్రోత్సహించారు రాజకీయ నాయకులు ఎంత దిగమింగారు ఎన్ని దోపిడీలు చేశారని చెప్పని ఎర్ర పుస్తకంలో రాసుకుంటూ అధికారుల్ని మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాలని బహిరంగంగా చెబుతున్న వ్యక్తి సోమరపోతుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు రేపు అదే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఏం చేస్తాడో ఈ రోజుకి ఇవ్వడమని చెబుతూనే ఉన్నాడు ఎదురు చూస్తూ ఉండండి ఎవరు ఏం చేస్తారు ఈ ఎర్ర పుస్తకాల గురించి మాట్లాడుకుంటే అసలు ఎక్కువగా అంటే న్యూస్లో అసలు ఎక్కువ రావట్లేదు అంటే చిగుమ చిటుమన్నా న్యూస్లో స్ప్రెడ్ అయ్యే ఈ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు ఈ ఎర్ర పుస్తకాల గురించి ఎందుకు బయటకు రావట్లేదు అంటే ఇప్పుడు లోకేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి చూసుకుంటా ఉన్నారు సంస్థాగతంగా నూట ఐదు నియోజకవర్గాల్లో పొత్తుల్లో వాళ్ళకి ఇచ్చినవి కావచ్చు వీళ్ళు పోటీ చేస్తున్నవి కావచ్చు ఇరవై ఐదు లోక్సభలకు సంబంధించి ఎవరెవరికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలనే బాధ్యత మంగళగిరిలో ఉండి లోకేష్ బాబు గారు చూసుకున్నారు కాబట్టి ఆయన బహిరంగం వచ్చి బహిరంగ సభల్లో పాల్గొనట్లేదు కదా అందుకని ఆ అంశం తెరమరుగైంది అంతే తప్ప అంశం సజీవగానే ఉంది అధికారంలో వచ్చిన తర్వాత అది బయటికి తీసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అధికారులు కావచ్చు లేకపోతే శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు వాళ్ళందరి జాతకాలన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా అధికారులు ఇవి అలాగే స్థానిక నాయకులు కొంతమంది వాళ్ళు చేసిన దాష్టికాలన్నీ కూడా ఆయన దాంట్లో పొందుపరిచారు కాబట్టి ఎవరిని వదిలిపెట్టడు న్యాయపరంగా చట్టపరంగా వాటి మీద చర్యలు తీసుకుని అందరూ శిక్షలు పడే విధంగానే ఆయన ముందుకెళ్తాడని చెప్పి నేను భావిస్తున్నాను అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ బాబు మంగళగిరికే పరిమితం అయ్యి ఇటు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి అంటే మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కాబట్టి ఈ కాంటెస్ట్లో లో మాట్లాడుండొచ్చు మేకపాటి అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరేమంటారు అంటే ఇందాకే నేను చెప్పాను ఆయన రాష్ట్ర కార్యాలయం ఎక్కడ ఉంది జాతీయ కార్యాలయం మంగళగిరిలో మంగళగిరిలో ఉంది కాబట్టి అక్కడ ఉండి అన్ని చూసుకుంటున్నాడు ఆయన వీళ్ళేమో ప్రచారంలో ఉన్నారు రేపు పొద్దున ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది కదా ఇక ప్రచారానికి మొదలు పెడతారు అప్పుడు ఆయన కేటాయించిన స్థానాలు ఆయన వెళ్ళి తిరుగుతూ ఉంటాడు అప్పుడు దాకా ఇవన్నీ సమన్వయపరచుకుంటూ చిన్న చిన్న ఏదన్నా ఉంటే పిలిచి మాట్లాడుకొని వాళ్ళతో సరి చేసుకుంటూ ఎవరెవరికి ఏమేమి అందించాలి సామాగ్రి సంబంధించి ఎన్నికల సామాగ్రి సంబంధించి అలాగే ఎవరెవరిని పర్యవేక్షకులు పెట్టుకోవాలి అవన్నీ చూసుకుంటాం లోకేష్ బాబు గారు ఉదయం పూట మంగళగిరితో మా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మంగళగిరి ప్రజలతోటి మమేకమైపోతున్నారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మళ్ళీ పార్టీ ఆఫీస్లో ఉండి ఆయన చూసుకుంటా ఉన్నాడు మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి దాకా నియోజకవర్గ ప్రజలతో మా ఉన్నారు లేకపోతే నాయకులు వస్తే వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నాడు హైదరాబాద్లో కూర్చుంటే మాట్లాడాలా ఆయన కూర్చుంది మంగళగిరిలోనే కదా పార్టీ ఆఫీస్ అందుబాటులోనే ఉన్నారు కదా కాబట్టి అది కూడా మాట్లాడుతూ ఉంటే అండ్ నిన్న చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇద్దరు కలిసి కలిసి ఒక ఇంటర్వ్యూలో అంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ దీంట్లో మీరు చెప్పబోయే అంటే వాళ్ళు హైలైట్ చేసిన విషయాలు ఏంటి ఇక్కడ హైలైట్ అనే దాని గురించి కాకుండా రోజు చెప్తూనే చెప్తున్నారు కొత్తగా చెప్పేదంటే ఏం లేదు అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి ఐదు సంవత్సరాల రాష్ట్రం ఏం కోల్పోయింది ఎంతమంది చనిపోయారు వ్యవసాయ పరంగా కావచ్చు నిరుద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మౌలిక వసతుల పరంగా కావచ్చు మద్యపానం గురించి కావచ్చు ఉద్యోగులు ఎదుర్కొంటున్న దాని గురించి కావచ్చు ఆశా వర్కులు ఎదుర్కొంటున్న దాని గురించి కావచ్చు వాళ్ళు వివరంగా చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా చెప్పారు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు లేదు ఎంత దోపిడీ చేసిందో విడమర్చి వాళ్ళు చెబుతున్నారు వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశారు భవిష్యత్తుతో ఏం చేస్తారు స్పష్టంగానే చెబుతానే ఉన్నారు కదా ఇక దాన్ని ఈ ప్రత్యేకంగా ఈరోజు రే ప్రతి సభలో సమావేశాల్లో మాట్లాడింది దాంట్లో కూడా మాట్లాడుతున్నారు కొత్త అంశాలు అయితే దాంట్లో ఇంకేం పొందుపరచలేదు కదా మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అండ్ పులివెందులలో ఈరోజు నామినేషన్ వేశారు అండ్ జగన్ ఈరోజు మాట్లాడారు ఏంటంటే ఆయన బాబాయ్ హత్య గురించి అలాగే చెల్లెళ్ళ గురించి మాట్లాడుతూనే అన్నారు వీళ్ళు రా అంటే వైఎస్ఆర్ రాజకీయ వారసులు కాదు అని చెప్పేసి మాట్లాడారు మీరేమంటారు దీనికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసే కాంగ్రెస్ పార్టీ వాదులంతా ఆయన దగ్గరకు వచ్చారు రాజశేఖర రెడ్డి గారే ఆంధ్ర రాష్ట్రంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కేంద్రంలో అధికారంలో ఉండటానికి ఆయనే కారకుడని కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్మాయి నమ్మి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే భావనలో వచ్చారు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పని ఆయన వాళ్ళ మీద పోరాటం చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తానంటే సోనియా గాంధీ గారు వద్దన్నారని చెప్పని తిరగబడ్డాడు కాబట్టి సహజంగానే పార్టీ శ్రేణులు ఆ రోజు నమ్మిని నమ్మి ఆయనంట నడిచారు అలాగే అధికారంలో అప్పు చెప్పారు ఆయనే వారసులను భావించిన మాట వాస్తవమే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నీ మీద అదే పార్టీలో ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీతో పాటు ప్రయాణం చేసిన రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు బాధపడతా ఉన్నారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానో లేక ముఖ్యమంత్రిగానో కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు పులివెందల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించింది వివేకానందరెడ్డి గారు ఆయనకు ఎలాంటి లోటు రాకుండా అది ఆధిపత్యాన్ని పెంచకుండా వచ్చింది వివేకానందరెడ్డి గారు అలాంటి వ్యక్తిని హత్య జరిగితే అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపితే మీరు మాట్లాడుతున్న విధానం న్యాయస్థానంలో మీరు మామూలుగా మాట్లాడిన విధానం కావచ్చు అలాగే మీ ప పత్రికలో పతాక శీర్షికలో రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వ హన్నం చేస్తూ మీరు రాసినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది బాధపడతా ఉన్నారు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులైతే రాజశేఖర రెడ్డి గారికి లక్ష్మణులా వెలిగినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హన్నం చేస్తూ మీరు ఇలా ప్రచురించడం న్యాయం అని చెప్పని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఐదు సంవత్సరాల ఈ రోజుకి ఐదు సంవత్సరాల పది రోజులు అయింది కదా ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే మీరు ఏమి న్యాయం చేశారు ఇప్పటి వరకు ప్రజలు ఆలోచించుకుంటున్నారు కదా దాని గురించి ఈరోజు ఆయన హత్యకు సంబంధించి ఎవరు కారకులు మీరు కనిపెట్టలేకపోయారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు చెల్లెళ్ళ మీద నెపమేస్తున్నారు అవినాష్ రెడ్డి అమాయకుడు చిన్నపిల్లవాడు ఏమీ తెలియదు అని చెప్పని మీరు ఆయనకి మీరే మీకై మీరే ఆయన్ని ఎలాంటి ఆయనకి మరకలు లేవు అని చెప్పని మీరే ఇచ్చే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు చెప్ మీరు ప్రజలకు తెలుసు అని మీరు అంటున్నారు అక్కడ ఉన్న ప్రజలతో చెప్పించండి అవినాష్ రెడ్డి గారి నిర్దోషి అని అవినాష్ రెడ్డి గారి ప్రమేయం లేదు అని చెప్పని మీరు మీకై బాకా ఊదుకుంటే చెల్లుబాటు అవుతుందా ఏమో నమ్మారు గతంలో ప్రజలు రేపు కూడా నమ్ముతారేమో మీకే పట్టం కడతారేమో కానీ ఆత్మసాక్షికి తెలుసు కదా ఏం జరిగింది ఏంటంటే మీ ఆత్మసాక్షికి కూడా తెలుసు కదా చాలామంది అడుగుతున్నది ఎందుకంటే మీరు ఆ రోజు ఉదయం మీకు తెలిసినప్పుడు ఎన్ని గంటలకి మీరు బాబాయ్ గారి దగ్గరికి వచ్చారు ఆ శవం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు లోనకెళ్ళి బయటకు వచ్చి మీరు మాట్లాడిన మాటలేంటి పొద్దునైన గొడ్డలి ఆయుధంతో ఎన్ని గొడ్డలి పోట్లు వేశారని మీకు ఎలా తెలిసింది సునీత గారు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా సీబీఐ వాళ్ళకి మూడు సంవత్సరాల తర్వాత తెలిసింది ఇంతవరకు వైద్యులే చెప్పలేకపోయారు మీరు ఎలా చెప్పగలిగారా చెప్పిన ఎంఐ ప్రశ్నిస్తూ ఉంది కదా దానికి సమాధానం ఉందా ఈరోజు వరకు ఈరోజు సౌభాగ్యం గారు బహిరంగ ఒక ఉత్తరం రాశారు కదా దానికి సమాధానం ఉందా ఆమె ఆమె లేవనెత్తిన అంశాలకి మీ దగ్గర సమాధానం ఉందా చెప్పండి ఇవన్నీ కూడా ప్రశ్నలు అన్నీ ప్రజలు మెదడులో తొలుస్తున్నటువంటివి దీనికి సమాధానం లేదు కదా అని చెప్పి ప్రజలందరూ ఈరోజు ప్రశ్నించుకుంటానే ఉన్నారు దానికి సమాధానం చెప్తే మిగిలినాటి గురించి మనం మాట్లాడవచ్చు చేయట్లేదు కుమార్తె కాదని వాళ్ళ శాసనసభ్యులు అని చదువుతున్నారు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కాదని చెప్పారు కదా వాళ్ళ శాసనసభ్యులు ఖండించాడా అయినా దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా ఈరోజు చెల్లెల గురించి మాట్లాడుతున్నాడు కానీ లెగసీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశాడు ప్రచారం బాగా జరిగింది నష్టమో లాభమా చనిపోయాడు కాబట్టి దేవుడయ్యాడు దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయ లబ్ధి పొందావు నువ్వేం చేసావు ఆయన తీసుకొచ్చిన ఫీజు రీఎంబర్స్మెంటు గతంలో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పరిమితం చేస్తే ఎస్సీలకి ఎస్టీలకి ఆయన వచ్చిన తర్వాత అందరికీ పరిమితం చేశాడు దాన్ని నువ్వు తొలగించావు కదా ఆరోగ్య ఎంత గొప్పగా చేస్తున్నావా నువ్వేమన్నా ఆయన మొదలుపెట్టి ఏమన్నా నువ్వు పూర్తి చేస్తున్నావా పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయావు డెబ్బై రెండు శాతం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పూర్తి అయిపోతే నువ్వు ఏది మొదలు పెట్టేశావు ఏది చేస్తున్నావు ఆయన్ని పానీ రెడ్డి గారి వల్ల రాష్ట్రానికి లాభం జరిగింది మరి నువ్వు దాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నావు ఆయన తీసుకొచ్చిన పథకాలను ఎన్ని కరుమరుగలు ఎందుకు చేస్తున్నావు దీనికి సమాధానం ఉందా పోనీ నీ యొక్క ప్రసార మాధ్యమాల్లో ఆయన చిత్రాన్ని ఎందుకు తొలగించారు అలాగే ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి దాంట్లో జగనన్న గురించే మాత్రమే మాట్లాడుతూ నీ నీ చిత్రపటమే మాత్రం పెట్టుకొని నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు నీ తండ్రి చిత్రపటాన్ని ఎందుకు తొలగించావు ఎవరు రాజశేఖర రెడ్డి గారిని దూరం చేయాలనుకుంటుంది మీరా షర్మిల గారా దీనికి సమాధానం ఉందా మీ దగ్గర ఓకే సార్ థ్యాంక్ యూ